కొడతారు కదా వాళ్ళు బెయిల్ ఇస్తారనే ఇయ్యాలని కొడితే సంచలనం వాళ్ళ పడేది కదా వాళ్ళకి ఏ పని అది వాళ్ళు చేసే ఉన్నది సీఎంఓ ఆఫీస్ నుంచి వాళ్ళ రబ్బర్ షాపులు అంటారు కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి ఏ ఆదేశాలు అంతా దాన్ని పాటిస్తారు ఎన్ని కోసం రద్దు చేయాలి ఎవరా ఉగ్రవాద ఎవరా నక్సల ఎవరా కేసీఆర్ కుటుంబానికి దోసుకున్నామా కేసీఆర్ బిడ్డలకి దొంగతనాలు అక్కడ కేసీఆర్ కొడుకులకి అన్ని కబ్జా చేసి కమిషన్ దొంగతనమా బిచ్చ బతుకు బతుకు కేసీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించుడు నేను చెప్పలే రాజీవ్ సర్దేశా చెప్పిండు దేశంలో ఏ పార్టీ బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీ పోటీ చేసినా కూడా పైసలు పెడతాడు ఎక్కడ చచ్చిన అయ్య జాగిర తాత జాగిర ఎవరిచ్చిన పైసలు తెలంగాణ సంపదను దోసుకున్న మూర్ఖుడు తెలంగాణ ప్రజలను అది ఘోషపడుతున్న రాక్షస కుటుంబం ఇది ఎందుకు పేరు రద్దు చేయాలి ఎందుకు పేరు చేద్దు బండి సంజయ్కి ఈటల రాజారావు ఏం తప్పు చేసి నోటీస్ ఎందుకు ఇచ్చినావు ఏమున్నది దగ్గర ఈటల రాజారావుకి నోటీస్ ఇచ్చే అధికారం ఎవరిచ్చింది నీకు ఈటల రాజారావు తప్పేమున్నది చూపట్టు ఆధారం చూపట్టు ఎవరైనా ఫోన్ ఫోన్ అన్నాడు ఏమిటి ఫోన్ లా ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నీ పోలీసులు ఫోన్ ఎత్తుకపోయి నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ 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 అంటున్నావు అలా కరీంనగర్ లో మా ఇంటి దగ్గర నన్ను కచ్చడి తీసుకున్నారు సిద్దిపేట ఫోన్ నా దగ్గర ఉంది నెక్స్ట్ డే కోర్టులో నన్ను రిమాండ్ చేసే వరకు కూడా నేను మీతోనే ఉన్నా నా పిఏ కూడా మీతోనే ఉన్నాడు మన ఫోన్ ఏడమైంది నా ఫోన్ ఎవరు ఎత్తుకపోతారు మీరు తప్ప నా ఫోన్ ఎవరు ఎత్తుకపోతారు ఆయన నా ఫోన్ లో ఏముంది నా ఫోటో ప్రశాంత్ అన్న వ్యక్తి నాకు వాట్సాప్ చేసినాడు ఆయన వాట్సాప్ చేసింది ఎప్పుడు చూసినా నేను సాయంత్రము 5 గంటలకు ఓపెన్ చేశాను మీరే అంటున్నారు వాట్సాప్ చూసి అంటున్నారు 5 గంటలకు ఎగ్జామ్ ఉంది 5 గంటలకు ఎగ్జామ్ ఎప్పుడైపోతుంది సిగ్గుండాల కొంచెమన్నా ఎగ్జామ్ ఎప్పుడైంది పొద్దున పొరగడానికే ఎగ్జామ్ అయిపోయా 5 గంటలకు వాట్సాప్ ఓపెన్ చేస్తాను నేను ఎవరు పంపిన పేపర్ నేను ఎవరు పంపాల పేపర్ ప్రశాంత్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిన 100 సార్లు ఫోన్ చేసినాడు మరి ప్రశాంత్ అనే వ్యక్తి ఫోన్ మీ దగ్గర ఉంది కదా ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ చార్జింగ్ అంతా దగ్గర ఉంటుంది కదా మీ దగ్గర మరి ఏడవది మీ టెక్నాలజీ సిద్దిపేట లొకేషన్ వచ్చిందంటారు ఇప్పుడు సిపి అనే నేను మళ్ళీ ఎత్తున్న బిడ్డ నేను ఒలిపెట్ట పక్షాలు నీ చాట నీ చాట పట్ట మొత్తం ఇస్తున్నా విజయవాడ నీకు సత్యబాబు కేసేందో తెలుసు నల్గొండ నువ్వు ఏం చేస్తావో తెలుసు ఖమ్మంలో నువ్వు ఏం చేస్తావో తెలుసు నీ ఆస్తి పాస్తులు ఏందో తెలుసు నువ్వు ఎవరు కొమ్ము కాస్తున్నావో తెలుసు ఎక్కడెక్కడ ఏ దందా చేసుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నావో తెలుసు ముందు రోజు ఒకటో మాట ఓ మాట మాట్లాడు సిపి నెక్స్ట్ టైం ఇంకో మాట మాట్లాడతాడు ఏ మాత్రం ఆయనకే సోయలేదు చేయి ప్రమాణం చేయి చేసుకొని ప్రమాణం చేయి నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి నీ టోపీ పెట్టి ఆ సినిమాల మీద ప్రమాణం చేయి నువ్వు తప్పు చేయాలని ప్రమాణం చేయి ఎందుకు చేస్తావు ఎవరిచ్చి నీకు అధికారం అమాయకుల మీద ఆరోపణలు చేయడానికి సంబంధమైన వ్యక్తులను రిమాండ్ చేయడానికి నాన్న మీద కేసుకోవడానికి ఎవరా ఎవరిచ్చిన అధికారం నీకు ఎవరు కాపాడుతారు కేసీఆర్ కాపాడతారు కేసీఆర్ కుటుంబం కాపాడుతుంది అది ఆధార అది నేను కూడా పేపర్ చూసిన ఈవీపీ డిగ్ లో వాళ్ళు ఉంటారని చెప్పండి మరి ఏం అంటే ఎవరన్నా ఆంధ్రలో బిర్యానీ పెట్టలకు ఉంటది ఆంధ్రలో తరిమి తరిమి కొట్టాలి మా పైసలన్నీ దోసుకపోతున్నారు మా ఉసులు దోసుకుంటున్నారు మా పాలన మాకే కావాలి మా నీళ్లు మాకే కావాలి మా సంపద మాకే కావాలి అని ఎట్లా వేస్తాడు ఇలాగరా అన్ని 1000 కోట్ల రూపాయలు ఉంటే అక్కడెక్కడో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించే దానిలో దాన్ని తెరిచే అధికారం నీకే నీకు నీకేమవసరం అంటున్నా నీకేమవసరం దాని పాల్గొన అవకాశం ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరగమంటే తిరగవు ఇక్కడ ఏం ఫ్యాక్టరీ తిరగమంటే తిరగ మూసేసినావు సిర్పూర్ కాగితం పేపర్ మీద తిరగమంటే తిరగ మూసేసినావు
వీటి గురించి వాడిని తెలిసేయనండి ఆలోచన మూర్ఖి నువ్వు ఎక్కడెక్కడ దాని గురించి నేను మాట్లాడుతున్నాడు నేను ఏం చేసిన 2018 లో ఏం చేసిన నేనే ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకున్నా తెలిసినా తెలవకున్నా పరిహారం ప్యాకేజ్ నేనే చేస్తా 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తానండి మూర్ఖుడు 8 సంవత్సరాల ఏం విక్తురో మన్ను ఏం విక్తురో ఎన్ని సంవత్సరాల నుంచి 20,000 మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు నువ్వు సంపాదన పైసలు సింగరేళ్ల పరిస్థితి ఏందని చెప్పరా సింగరేళ్ళు 27,000 కోట్ల రూపాయలు డెవడేషన్ డిపాజిట్లను తీసేసి జీతాలిచ్చే పరిస్థితి 62,000 ఉద్యోగులను తగ్గించి 34,000 ఉద్యోగాలు ఓపెన్ గ్యాస్ ను కుర్చేసిన కూర్చో తీసేస్తున్నాడు ఆయనే ఆయన కూర్చున్నాడు తిండలని ఆయనకే ఇక్కడ ఉన్న సమస్యలు పరుచుకోక ఇక్కడేమో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే పైసలు ఇవ్వండవు బస్ స్టాండ్ జీతాలు ఇవ్వాలంటే పైసలు ఇవ్వండవు ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వండవు నిరుద్యోగ భృతి ఇవ్వమంటే పైసలు ఇవ్వండవు దళితుల గురించి మాట్లాడమంటే పైసలు ఇవ్వండవు ఎస్సీ ఎస్టీ బీసీ గురించి మాట్లాడితే పైసలు ఇవ్వండవు రుణమాఫీ ఏమంటే పైసలు ఇవ్వండవు ఇలా ఎక్కడెక్కడ దాని గురించి మాట్లాడినవి పాల్గొంటాడండి నీ ఏర్పు కన్న తల్లికి తిండి పెట్టినోడు పిండ తల్లికి బంగారు గడియాలు చేస్తాడు నమ్ముతారా అన్నవాడన్న అటువంటి మురుకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అంటున్నా ఎవరి తాత నీ తాత దగ్గర ఈ మొత్తం ఇక ముఖ్యమంత్రి నేనే నా కుటుంబం అనుకోగానే ఇక మొత్తం నాదే జాగిరి అనుకుంటాను రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మా తాత జాగిరి మా ఏ జాగిరే ఇక ఇంత అహంకారం అయ్యాల ఎవరు వచ్చింది అధికారం చెప్పు సేవన తెలంగాణ ఆత్మ సంపద ఎన్నో దోసుకుంటాం ఎన్నో దాకా 2,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాం కంటి వెలుగు ఆపరేషన్ చేసుకో తెలుసది 11,360 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమంలో స్క్రీన్ పెట్టి చూపించారు కంటి వెలుగు ఆపరేషన్ చేసుకో తెలుసది ఈఎన్టీ డాక్టర్ చూపెట్టుకో వినబడుతుంది కనీసం మాట వస్తుంది మంచి మాటలు వస్తాయి నీకు లేకుంటే ఈఎన్టీ సత్యం నేనే పంపిస్తా మరి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎదురాలి ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యాక్టరీలను కంపెనీలను మొత్తం మూసేసే ముఖ్యమంత్రి మా ప్రియతమ నేత దేశ ప్రధాని కంపెనీలను ఫ్యాక్టరీ దేశ ప్రధాని అభివృద్ధి మేం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకొని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనకుండా అభివృద్ధి జరగద్దని కోరుకొని తెలంగాణను నాశనం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు